ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్ గ్రాండ్ మ్యాన్ మామ్తో ముచ్చట్లు. సో యాజ్ పర్ థంబ్నైల్ మీకు తెలిసే ఉంటుంది, ఈరోజు నాకు కాంపిటీషన్ ఉందన్నమాట. సో అకార్డింగ్ టు కాంపిటీషన్ నేను రెడీ అవుతున్నాను అనమాట. సో పాండమిక్ టైంలో ఇది నా ఫస్ట్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ తప్ప నేను వేరే కాంపిటీషన్కి వెళ్ళలేదు. సో దిస్ ఇస్ ద కాంపిటీషన్, ఫస్ట్ కాంపిటీషన్ ఇన్ దిస్ పాండమిక్ టైంలో మాత్రమే. సో ఈ కాంపిటీషన్ ఏంటంటే ఫైనాన్స్ పియర్ అనే ఒక అంటే వాళ్ళు మా స్కూల్ బేస్ చేసుకొని వాళ్ళు ఒకటి పంపించారనమాట, మీరు మీ స్కూల్ హౌ యూ వాంట్ టు మిస్ యూ, హౌ యూఆర్ మిస్సింగ్ యర్ ఫ్రెండ్స్, హౌ యూఆర్ మిస్సింగ్ యర్ స్కూల్ అండ్ ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ హౌ యూ వాంట్ టు గో ఇన్ టు యర్ స్కూల్ అని వాళ్ళు ఒకటి పంపించారు కాన్సెప్ట్. దాని పేరు నేను ప్రిపేర్ అయ్యాను. సో జూన్ 15 కల్లా ఎంట్రీస్ పంపించేయాలి. సో దానికోసం నేను రెడీ అవుతున్నాను. మా టీచర్ లింక్ పంపించింది. సో అది దానిలో నా వీడియో అప్లోడ్ చేసేసి పంపించారనమాట. సో దాన్ని బట్టి ఈరోజు వీడియో నేను రెడీ అయిపోయానంత. ఇవిగో ఇది నా అవుట్ఫిట్ అనమాట. ఈ అవుట్ఫిట్ మీరు చూసే ఉంటారు, నేను తెలంగాణ వీడియోకి వేసుకున్నాను కదా. ఇది ఏంటంటే నా బర్త్డేకి మా మమ్మీ ఇప్పించింది అనమాట. సో ఈ అవుట్ఫిట్ కొంచెం డీసెంట్ లుక్గా ఉంది, అందుకని నేను ఇది వేసుకొని చెప్తున్నాను అనమాట. సో జస్ట్ నేను ఏం చేసుకోలేదు, జస్ట్ సెటప్ చేసుకున్నాను. కెమెరాని ఇక్కడ పెట్టుకోవాలని, ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి ఇక్కడ పెట్టేసుకొని నేను ఇంకా స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. సో ఈ కాంపిటీషన్ గెలిస్తే మనకి ఐప్యాడ్ లేదంటే 1 lakh ప్లస్ వర్త్ ప్రైజెస్ వస్తుంది అన్నారు. యాక్చువల్గా నాకు ఐప్యాడ్ అన్న పడిందనమాట బ్రెయిన్లో. సో ఐప్యాడ్ అన్నంగా 2 డేస్కి లింక్ వచ్చిందనమాట మా మ్యామ్ నుంచి, మీరు ఇలా చేస్తే ఇలా అవుతుంది అని. సో అలా నేను తీసుకున్నానమాట. ఓకే, ఐ జస్ట్ పార్టిసిపేట్ అండ్ ఐ జస్ట్ సీ నాకు ఆపర్చునిటీ వస్తుందా రాదా, లేదంటే చేయగలుగుతానా లేదా, అవన్నీ చెక్ చేసుకొని చేస్తానని. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. కాంపిటీషన్కి రెడీ అయిపోయాను. మై టార్గెట్ ఇస్ టు విన్ ద కాంపిటీషన్. అకార్డింగ్ టు మీ, వెన్ ఐ సే ఐ మిస్ మై స్కూల్ ఐ మీన్ మై ఫ్రెండ్స్ అండ్ ద ఫన్, నాట్ దాట్ స్కూల్ అండ్ దాట్ స్టడింగ్ పార్ట్. గుడ్ మార్నింగ్ రెస్పెక్టెడ్ సర్ ఆర్ మ్యామ్, దిస్ ఇస్ సాహితి ఆఫ్ గ్రేడ్ 9 స్టడింగ్ ఇన్ మౌంట్ లిటరాజీ హై స్కూల్. సో టుడే మై కాన్సెప్ట్ ఇస్ అబౌట్ హౌ ఐ ఎమ్ మిస్సింగ్ మై స్కూల్ అండ్ హౌ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు మై స్కూల్ వన్స్ అగైన్ ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్. సో స్కూల్ లైఫ్ ఇస్ సో హార్డ్ అండ్ అనాయింగ్ అకార్డింగ్ టు మీ, బట్ ఐ గాట్ టు రియలైజ్ ద వాల్యూ ఆఫ్ స్కూల్ లైఫ్ ఇన్ దిస్ పాండమిక్ టైమ్. ఎస్పెషల్లీ 2020 మేడ్ మీ రియలైజ్ ఇట్. జనరలీ most of the students including me think that most dreadful journey is the way to class and most lovely moment is spending time with our friends, most tragic moment is surprise test in the first period, and most wonderful news which we all love to hear is teacher is absent. Oh my gosh, this is the most wonderful news which I always used to love to hear in my school life. Whatever it may be, school life is the best life. Why? Because it gives us evergreen moments and memories to all of us. It is a place where we get our first learning, friends, teacher, punishment, homework and much more things which make a best part of our life. Not only subjects, we learn social and moral values which play a very crucial part in our life. In this pandemic time, happiness is meeting friends and feeling that nothing has changed in friendship. Here I want to share a small quotation with you all, that is the difference between school and life. So in school we are first taught a lesson and then we are given a test. But in life, we are first given a test and then we are taught a lesson. Now, let us share some of the sweetest memories of our school life. Okay, these are my sweetest memories, but some of these are included with you all friends also. So, first thing is that when your teacher makes you sit away from your friend in different bench and again you come back and sit in the same bench after the period is over. Oh my gosh, this happened with me a lot of times. Maybe this situation is faced by you all also at least once in your school life. Isn't it right, friends? And the next one, here I want to share one more interesting thing which almost happened in my class, that is the first bench student knows the answer for each and every problem, but the back bench student, that is me, back bench student knows how to face each and every problem. And once if you want to visit a fish market, you can just once go and visit my school because it is similar to fish market. Once if my teacher leaves the classroom for 5 minutes, we make the silent classroom into a crowded fish market. I want to share one more interesting fact with you all, that is me and my friend deserve an Oscar award for acting as if we are understanding each and everything in the class, whatever teacher is teaching us. And I'm literally missing the screaming no when we used to scream out this no, when we used to scream out yes. You got it right. When teacher started erasing the board and we have not yet copied that in our notebook because we are busy chit-chatting with our best friend.
And yeah, where I used to feel very proud when we used to clean the whiteboard of our classroom. There was a big competition between me and my friends that who will clean the board? I will clean the board. You will clean the board. That was childish things. Yeah, now we grown up like this within the 1 year of pandemic. And one more thing, teasing our friends with the surname. This happened with a lot of friends of my classroom. And one more thing is that playing hand cricket and flames without creating a doubt to our teacher. So this was all the sweet memories of my school, and I miss my school. I miss my friends. Hope this pandemic would be solved as soon as possible, and the cases would be reduced as soon as possible. Because once if I get a chance, I want to meet my friends and feel that nothing has changed in friendship. That is the greatest happiness in this pandemic time. And I hope that schools will open as soon as possible, and stay home, stay safe. Thank you.